చిన్నారులు అందరూ చక్కగా ఉన్నారు కదా. మీకోసం నారాయణ స్కూల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొచ్చేసాం. తెలుగు విభాగానికి అందరూ వచ్చేసాయండి. ఈరోజు అమేజింగ్ అసైన్మెంట్, థర్డ్ క్లాస్ ఎఫ్ఎల్ మూడో తరగతి ప్రథమ భాష విద్యార్థులకు బొమ్మలు పాఠం నుంచి. మీ అందరూ కూడా అన్ని చక్కగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. రండి మరి, ఫస్ట్ చూడండి, ఇక్కడ కింది వాక్యాలను చదవండి. వీటిలో ఉన్న సర్వనామ పదాలను గుర్తించి కింద గీత గీయండి. ఈ వాక్యాలు చదవాలి. ఈ వాక్యాల్లో సర్వనామ పదాలు ఉన్నాయి, వీటిని గుర్తించి కింద గీత గీయాలి. సరేనా? సర్వనామం తెలుసు కదా, నామవాచకానికి బదులుగా ఉపయోగించేవి. సో ఈ వాక్యాల్లో సర్వనామ పదాలు ఏమి ఉన్నాయో మీరు కూడా చూడండి, లోపల చెప్తూ ఉంటాను నేను. చూడండి, ఆమె పాట పాడింది. ఇందులో సర్వనామం ఏది? ఆమె. సో ఇక్కడ మనం గీత గీయాలి. తర్వాత నువ్వు బడికి రావాలి. ఇందులో సర్వనామ పదం ఏంటి? నువ్వు. నువ్వుని మనం గుర్తించాం. నేను సంతకు వెళ్ళాను. ఇందులో సర్వనామ పదం ఏంటి? నేను. సో నేను మనం గీత గీసాం. అది చాలా ఎత్తుగా ఉంది. సర్వనామ పదం ఏంటి? అది. సో అదిని గుర్తించాం. మీరు రేపు పరీక్ష రాయాలి. ఈ వాక్యంలో సర్వనామం మీరు. సో మీ అందరూ కూడా సర్వనామ పదాలు చక్కగా నేర్చుకున్నారు కదా. ఇలాగే అన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండండి. మళ్ళీ ఇంకో అమేజింగ్ అసైన్మెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను పిల్లలు, ధన్యవాదాలు.